మలకాస్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మంత్రి కేటీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ సీఎం కొడుకు కాబట్టి రెడ్ కార్పెట్ స్థాయి లభించిందని అన్నారు. లేకుంటే కేటీఆర్ ని ఎవరు పట్టించుకోరని అన్నారు. మైనంపల్లి అంటే బ్రాండ్ అని తెలిపారు. నువ్వు నీ తండ్రి చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావని అన్నారు. కాంగ్రెస్ వేవ్ లో మీరు కొట్టుకుపోతారని తెలిపారు. అధికారం లేకపోతే మీ పక్కన ఉన్నవారే మీపై తిరుగుబాటు చేస్తారని అన్నారు. అరే బచ్చగా తాట దీసుడు కాదు, ఒక్క కాన్ బైర్ ఇచ్చినా అనుకో మూడు చుట్లు తిరుగుతావు. నీ హైట్ ఎంత, నువ్వెంత, నీ మాటలు ఏంది, అంటే నువ్వు ప్రభుత్వం ఎప్పుడు ఉంటుంది అనుకుంటున్నావు? మేం వీఆర్ ఇన్ అపోజిషన్ రా, వి నో హౌ టు డీల్ థింగ్స్, డోంట్ ట్రై టు యాక్ట్ టూ స్మార్ట్. ఏజుకు మించి మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, తెలియలేని మాటలు. మోడీని గుండా అంటూ వాళ్ళ పోయి కాళ్ళు పట్టుకుంటూ, మీ నాన్నగారు ఏం చేసిండ్రా, ఈడ మొత్తం మాతోని పంజాబ్ రైతులకు ఫేవర్గా ర్యాలీస్ తీయమన్నాడు. ఇక్కడ నేనే సెల్ఫ్గా ట్రాక్టర్ నడిపించి మొత్తం మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో పంజాబ్ రైతులకు ఫేవర్గా మేము ఇక్కడ ర్యాలీ తీసినాం. మీ నాయన ఏం చేసిండ్రా, పోయి ఆడ పోయి పంజాబ్ రైతులను కలవకుండా డైరెక్ట్ పోయి మోడీని కాంప్రమైజ్ అయ్యి ఏదో మా కమిట్మెంట్ తీసుకుని వచ్చేసింది. అది మీది, మీ బ్యాక్గ్రౌండ్ అది. మ్యాచ్ ఫిక్సింగ్ వాళ్ళు అసలు మీ నాన్న ఉద్యమం ఎందుకు చేసిండ్రా, ఉద్యమం తెలంగాణ ఎందుకు మూమెంట్ స్టార్ట్ చేసిండు, యు ట్రై టు అండర్స్టాండ్. ఒకసారి ఎంతకు పోయి చూడు, ఒక మంత్రి పదవి రానందుకు ఇలా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసి ఎందరో ప్రాణాలు కోల్పోయినరు. అరే మీ ఇంట్లోకి వెళ్ళి ఒక్కడు పోయినాడరా, ఒక్కడు పోయిండా, మీరు బడగొట్టింది ఏంద్రా. మీ బావగాడేమో మ్యాచ్ బాక్స్ గీకి శ్రీకాంత్ చారి ప్రాణం తీసుకునే, ఎంతమందిరా ఇలా 1200 కుటుంబాల ఉసురు తాకుతుందిరా మీకు. మీరు ఏమనుకుంటున్నారు, అసలు ఏం బడగొట్టినరు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ అయ్య ఒక పాస్పోర్ట్ బ్రోకర్, హోటళ్ళల్లో దుబాయ్లకు పంపించుడు, పాస్పోర్ట్లు చేయించుడు, చిన్న చిన్న హోటళ్ళల్లో ఉంటుండే ఏది 500-600 రూమ్ తీసుకునే, దాంట్లో కూడా బిల్ కట్టే పరిస్థితి లేకుండే ఓ చిన్న బ్రీఫ్ కేసు కట్టుకుని ఒక డ్రెస్ పెట్టుకుని పోతుండే, ఆడనే సూట్ కేసు వదిలిపెట్టి వారం 10 రోజులు ఉండి బిల్ కట్టకుండా పోతుండే. అది మీ చరిత్ర. నువ్వు ఇలా తోపు మాటలు మాట్లాడి నువ్వు ఒక యువరాజు, నువ్వు ల్యాండ్లు ఎన్ని సెటిల్మెంట్లు చేయలేవురాను? నీ అన్ని మొత్తం బండారాలు తీస్తే అసైన్మెంట్ భూములు మొత్తం రాష్ట్రంలో దళిత భూములు అన్ని మొత్తం బెనామీల పేరు మీద చేసేసింది. ఈ ధరణి పేరు మీద ఎన్ని అవతక తోకలు ఉన్నాయి. తప్పకుండా ప్రభుత్వం వస్తుంది బట్టలు బిడ్డ, నిన్ను గొరగొర నీ ఇంట్లోకి వెళ్ళి గుంజుకపోతారు. ఇలా ప్రగతి భవన్ కట్టిండ్రు, సెక్రటరేట్ కట్టిండ్రు, అరే ఒక్కనికైనా డబుల్ బెడ్రూమ్ ఇచ్చినారా మీరు? ఇలా 20 లక్షల మంది డబుల్ బెడ్రూమ్లకు అప్లై చేసిండ్రు, 100,000 బిల్డింగ్లు లేవు, అంటే 10 సంవత్సరాలకు 100,000 ఇండ్లు కంప్లీట్ చేయలే మీరు, అంటే ఇంకా 50 సంవత్సరాలు చేస్తారా ఇండ్లు అందరికి ఇవ్వాలంటే? ప్రగతి భవన్ బదులు దాని బదులు ఈ సెక్రటరేట్ బదులు బీదోళ్ళకి ఇస్తే ఇలా బీదోళ్ళు హ్యాపీగా ఉంటుండే కదా. అంటే ముఖాలలో ఏముందిరా నీకు, నువ్వు చాలా గ్రేట్ అనుకుంటున్నావు. నువ్వు నాకు బడగొట్టింది ఏంటి రా, తెలంగాణ ఉద్యమం టైంలో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ ద ఓన్లీ ఎమ్మెల్యే ఫ్రమ్ మెదక్. అది తీసుకో ఇన్ఫర్మేషన్. నువ్వు నాకు బడగొట్టింది ఏంటి, ఉద్యమకారులకు ఏం చేసావు చెప్పురా, అవులగా ఏం చేసావు నువ్వు? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటావు, బెంగళూరు పోతావు, నువ్వు నీ బావగాడు ఒకడే పోతాడు గన్ మెన్ లేకుండా, ఎందుకు పోతారా, ఏం పనరా మీకు? మీకు ఇలా మంత్రి పదవులు ఇచ్చింది కార్లాల సింగల్ తిరిగి మీ ఇష్టారాజ్యంగా ఆడుకుంటుందిగా, సినిమా యాక్టర్లతో తిరిగి అనే సినిమా డైలాగులు కొడతా ఏమరాను? నువ్వు నీకు సినిమా యాక్టర్తో తినక టైం ఉండవు, ఎవరికైనా అపాయింట్మెంట్ ఇస్తావా రాను? మంత్రులకు ఇస్తావా, ఎమ్మెల్యేలకు ఇస్తావా? నేను ఎప్పుడు వచ్చినా దీనికి 100 మందితో వచ్చినారు అవులగా, నేను కార్పొరేటర్లను కలిపి వెళ్ళాలి. నా కార్పొరేటర్లను కాదు, గ్రేటర్ హైదరాబాద్ ఎంతమంది కార్పొరేటర్ అంతమంది కార్పొరేటర్లను తీసుకొచ్చి నీకు కల్పించిన ఫోటోలు చూపించమంటావురా, నీ మొత్తం ఫీడ్బ్యాక్ తీయమంటావా? డ్రగ్ అడిక్ నాకు కొడుతా, నువ్వు కొకీన్ తీసుకుంటావు, పబ్ల కోతావు, ఓ పబ్ల రాజావు కానీ సరిపోవు అని చెప్పి ఇంకో పబ్ల రాజా కానీ తెచ్చి మల్కాజ్గిరిలో పెడుతున్నావు, నాశనం చేయనీక సిస్టమ్ ను మొత్తం నాశనం చేసావు. సిటీలో ప్రతి మాల్ ఐ హ్యావ్ షేర్స్, న్యూయార్క్ పక్కన శివరాజి, నువ్వు 7-8 ఏళ్ల కింద వచ్చినావు శ్రీ బేకరీ కాడ అటే బీకినావు, మళ్ళా ఇమీడియట్ చేయిస్తాను. అరే నేను ఎమ్మెల్యే అయినాక చేసినరా, నేను ఫాలోఅప్ చేసిన అరవింద్ కుమార్తో మాట్లాడినా, దానకిషోర్తో మాట్లాడినా, సోమేష్ కుమార్తో ఎంతో మందితో మాట్లాడి కన్విన్స్ చేసి నా సత్తతో తెచ్చినరా, మీరేమో తోపుగాళ్ళు, మేమేమో అంతా నువ్వే చేసినావు, అంటే చేసింది మీరు మరి మొత్తం నీకు రాష్ట్రం ఎందుకు డెవలప్ కాలేదురా, కొన్ని జాలలో 50 కోట్ల పని కాలేదురా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో, నవ్వుతురు తూ అంటుండ్రా, ఏడ్రా మొత్తం మీ బొందకే పెట్టుకుంటున్నారు పైసలని. మీ అయ్యగాడు ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ కోనికి ఎవ్రీ ఇయర్ 80 కోట్లు ఖర్చు పెడుతుండ్రా, యూజ్లెస్ ఫెలో. 80 కోట్లు అంటే 10 ఇయర్స్లో 800 కోట్లు వృధా పెట్టిండు. ఇవాళ ఎంతమంది బీదోళ్ళకి హెల్ప్ చేయొచ్చురా, అసైన్మెంట్ భూములు మొత్తం అమ్మేస్తుండ్రు, పాస్బుక్లు ఇప్పిస్తుండ్రు, మొత్తం పాపం దాక్కుపోతారు, దళితులకు 3 ఎకరాలు అన్నారు. నువ్వు పెద్ద నరుకుతున్నావు ఏమరా, నువ్వు మీ అయ్య ఏమన్నాడరా దళితుని ముఖ్యమంత్రి చేస్తాడు చేసినాడరా? ఏడికెళ్ళి వచ్చారు మీరు, పాస్పోర్ట్ బ్రోకర్ మేయగాని దగ్గర మంది పైసలు 500 రూపాయలు తీసుకుంటున్నాయి, మదన్ రెడ్డి దగ్గర 500 రూపాయలు తీసుకొని
బతికేటోడు ఇలా తోపులాగా మాట్లాడితేట్లరా నువ్వు మొత్తం ఏదో గోల్డెన్ స్పూన్ తోని పుట్టినట్టు ఫీల్ అవుతున్నావు ఇంతమంది ల్యాండ్లు అనంతపురోళ్ళు అరే అనంతపురోళ్ళు మీకు గుంటూరోళ్ళు నా దగ్గర వచ్చి ఏడిసిండ్రా వాళ్ళది ఏదో ప్రాబ్లం ఉంటే ల్యాండ్ 100 ఎకరాల ప్రాబ్లం ఉంటే నీ దగ్గరికి వస్తే నీ బ్రోకర్ గాడిని చెంచగాడు ఒకడు మాట్లాడిండంట మాట్లాడలేలేలే ఎంత సార్ మీరు 75% తీసుకొని మాకు 25% ఇయ్యిరంటే 25% కాదు యువరాజుకు రాశి యువరాజు ఏడికిలైనవరాను రాజుల కాందల్లో పుట్టినవరాను అడ్రస్ లేనా కొడుక ఏం మాట్లాడుతున్నావు బిడ్డాను ప్రెస్ మీట్లు పెట్టి నీ సంగతి చూపిస్తా నిన్ను మాత్రం గవర్నమెంట్ వస్తుంది నీ అన్ని ఎలిగేషన్స్ తీసి నిన్ను నీ బావగాని జైలుకు పంపించకపోతే నా పేరు మైనంపల్లి హనుమంతరావు కాదు రాశి పెట్టుకో బటన్ వస్తా అంటావు ఏం బటన్ తోరాను అరే నేను భయపడతాను కాదురా నువ్వు వెయ్యి కేసులు పెట్టుకున్నా ఇట్లా లోపలికి పోతా బయటకు వస్తా లోపలికి పోతా బయటకు వస్తా నువ్వేంద్రా ఒకరోజు లోపల పోయినా అనుకో షుగర్ వచ్చి చచ్చిపోతావు ఉండేవాడు కాదు అది కూడా చెప్తున్నాడు ఎందుకంటే వల్గర్ నేను లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నా ఎందుకంటే మీరు అంత పాపాలు దాకినారా ఎంతమంది అమ్మ పాపాలు దాకినాయి నేను అంటే తప్పులేదురా నేను అందరు చెప్పిండ్రు మీడియా సోదరులు కూడా చెప్పిండ్రు కొంచెం లూజ్ కాకని ఎందుకు లూజ్ కావద్దురా ఎందుకు లూజ్ కావద్దురా నువ్వు చేసే లెక్కలకు ఎంతమంది ఉసురు దాక్తుందిరా ఇంతమంది కుటుంబాలు ఉసురు 1200 కుటుంబాలు దీక్కినాయి 3000 మంది ఈ 9 ఇయర్స్లో 3000 మంది ఆత్మహత్య చేసుకుంటు స్టూడెంట్స్ ప్రవాలికది ఏం మాట్లాడినవరా మన్నాను ప్రవాలికది ఏమన్నావరాను లవ్వా 5 సార్లు అప్లై చేసిందిరా యూజ్లెస్ ఫెలో నీకేమైనా కామన్ సెన్స్ ఉందా మైండ్ ఉండి మాట్లాడుతున్నావా మైండ్ దొబ్బి మాట్లాడుతున్నావా ఏం సబ్జెక్ట్ ఉండదు ఇంగ్లీష్ మాట్లాడగానే నా అంత తోపలేడు అనుకుంటావు ఇవన్నీ మనుషుల్లా చూడవు నీకన్నా ఏజ్ వాళ్ళు నా ముంగటినే మంత్రులు ఉంటే కారు ఎక్కుకుంటే ఇట్లా అంజాన్ కూడా వెళ్ళిపోయినవరాను వాళ్ళు నమస్తే పెడితే నమస్తే కూడా పెట్టలేవు ఓన్లీ నా ఒక్కనికి రెస్పెక్ట్ ఇస్తుంటే ఎందుకు మొండోడు ఏది పడుతుంది మాట్లాడతాడని నేను నా ఓన్ కెపాసిటీతో చేసుకున్నారా దట్ ఈస్ మైనంపల్లి ఐ గాట్ మై ఓన్ బ్రాండ్ ఇవాళ నువ్వు మల్కాజ్గిరి ఊడగొడతా మెదక్ ఊడగొడతా అంటే ప్రజలంతా పిచ్చోళ్ళుగా మీరు తోపు కానీ నువ్వు పడగొట్టు నువ్వు ఎన్నిసార్లు వచ్చినవరాను మల్కాజ్గిరికి ఎన్నిసార్లు వచ్చినవరాను పోయిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో వచ్చినా ఒకసారి వచ్చిపోయినావు ఇప్పుడు అని వచ్చినవరాను నీకు నాట్ వంటి వాడు స్ట్రాంగ్ వాడు ఉండొద్దు డమ్మిగాలు 200 కోట్లు 300 కోట్లు 500 కోట్లు ఇచ్చి డబ్బులు ఇచ్చి పదవులు తీసుకుంటూ ఉండాలి ఇలా మీ నాన్న ఏం చేసినో చెప్పు ఫస్ట్ నుంచి ఉద్యమం ఉన్నాడు అయ్యా